సహజాన్ని నువ్వు భరించలేకపోతున్నావుగా, సహజం నీకు దుఃఖహేతు. ఇది ప్రపంచం మనసులో పుట్టి మనసులో లయమైతే దాన్నే జాగృతము, దాన్నే నిద్ర అన్నారు. మనసులోనే ఉంది ప్రపంచం, నిజంగా ఇక్కడ లేదు. ఇట్లా భిన్నంగా అనిపించే లక్షణం దేనికి ఉందో, వస్తువుగా కనపడటం అనే లక్షణం కూడా దానికే ఉంది. అదే మాయా అంటే. ద్రష్ట అంటే ఉనికి, ఏ ఉనికి అయితే ఉందో, చైతన్యమైనప్పుడు ఏమైంది, అది సత్వమైంది, ప్రపంచమైంది, జాగృతమైంది, స్వప్నమైంది, సుషిప్తమైంది. అవేమి చేయకండి, మీరు సహజంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే మనం, మన మనసు శ్రీ నిసర్గదత్త వారు చెప్పిన ఆ జనన మరణాల యొక్క ఎక్కడ పుట్టి ఎక్కడ లయిస్తుందో దాని దగ్గరికి తొందరగా వెళ్తాం. ఇది సాధన. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలు అనే దాంట్లో 115వ చాప్టరు 5వ పేర పోయినసారి నేను మేల్కొని ఉన్నాను అనేది భావన, అది కొనసాగవలనడి ఆశయే బీజం, ఇదే స్వప్నం. ఒకరు స్వప్న ప్రపంచమును చూచెదరు, కానీ ఎంతమంది చూచుమాన్ని చూచెదరు. కలం చూస్తాగానే కలగనేవాడు ఎవరని చూడం మనం, కానీ కలగనేవాడిని కూడా చూస్తాగానే కలగనేవాడిని దేహాన్ని ఆపాదించి చూస్తాం. ఈ దేహం కూడా కళ్ళో కనపడే ప్రపంచం లాంటిదే. ఈ దేహం కూడా కళ్ళో కనపడే ప్రపంచం లాంటిదే, లేదు కానీ ఉన్నట్టుగా ఉంటుంది. ఉంటుంది కానీ అర్థం చేసుకుంటే పోతుంది కళ అంటే అది. తర్వాత 5వ పేరాలో నీకు నిరంతరమైన చింత భయము ఉండును, ఈ సత్వము నీవు కోరకుండగానే నీపై వచ్చి పడినది, అది అంతర్ధానమైనప్పుడు ప్రపంచం ఎక్కడికి పోవును, మేలుకొని ఉన్నప్పుడు జాగృత అవస్థ అనంతము, నిద్ర ఎందు అది ద్రష్టిలో విశ్రాంతి తీసుకున్నాము, అది ఎక్కడికి వెళ్ళదు. నిద్ర మెలకు అని రెండు అవస్థలు లేవు, అయినచో అవి ఎట్లు మరణించును. ఇది మనం జాగ్రత్తగా విచారణ చేస్తే కానీ అర్థం కాదు. ఎంతో మర్మగర్భితమైనటువంటి బోధన చేశారు ఇవాళ మహారాజు వారు. నీకు నిరంతరమైన చింత భయము ఉండును. చింత అంటే, చింతలు అంటే కష్టాలు అని ఉంటాయి, అది ఒక భయం. అట్లానే చింత అంటే కోరిక కూడా, చింతలు అంటే కోరికలు కూడా. ఇప్పుడు కూడా మనం భయంతోనే 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 ఉంటాం. అసలు భయానికి మూల కారణం ఏంటి? కోరిక సరే, కోరిక వల్ల భయం వస్తుంది, బాగానే ఉంది. కానీ ఈ భయానికి కారణమే ఈ మొత్తం పేరాలో చెబుతున్నారు శ్రీ నిసర్గదత్త మహారాజు గారు. ఇదంతా భయానికి కారణమే చూద్దాం. తర్వాత భయం ఎందుకు వస్తుంది బాగా ఆలోచించి చూడండి. భయం పోగొట్టుకోలేమా? మనం పోగొట్టుకోవచ్చు, కానీ భయానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చొని ఏవో సత్సంగాలు చెప్పుకుంటున్నాం, ఈ వ్యక్తి చెబుతున్నాడు, మీరు వింటున్నారు, బాగానే ఉంది అది. కానీ మరి దీన్ని ఎంతవరకు ఆచరణలోకి పెడుతున్నామన్నది అది ముఖ్యమైన విషయం. అది వింటాం, బాగానే ఉంటుంది,
మెసేజ్లు పెడతాం బాగానే ఉంటుంది, దీన్ని యూట్యూబ్లో పెడతారు బాగానే ఉంటుంది, కాదు పాయింట్ అది కాదు. మామూలుగా కూడా దైనందిక జీవనంలో చాలామంది ఇది నాకు వద్దు అనారోగ్యం చేస్తుంది అనుకున్న వాళ్ళు అవి తినకుండా ఉంటారు. చాలా కొద్దిమంది, ఒక ఐదుగురు, ఐదుగురు అట్లా ఉంటారు. ఇంకో ఐదుగురు మాత్రం కేవలం మితాహారం మిత వ్యవహారంతోనే ఉంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇక మిగిలిన 90% కూడా పర్లేదు, ఏమంటారు తింటారు, ఏదో తింటారు, అది తింటారు. ఏది శరీరం వద్దంటుందో అదే అడుగుతుంది మనసు. మనసుకేమో జాగ్రత్త గురించి భయం లేదు, శరీరం గురించి భయం లేదు, మనసుకు ఉందా అండి? ఎవరో ఇష్టానికి కోరుకొని తింటుంది. ఈ శరీరానికేమో మనసు బాధపడి దానికి ఇది భయం లేదు, దిగులు లేదు, చింత లేదు. శరీరానికి మనసు గురించి కానీ, మనసుకు శరీరం గురించి కానీ చింత ఉన్నట్టుగా ఎక్కడ మనకి కనపడదు. కానీ బాగానే ఉంది, వెళ్తూనే ఉన్నాం. అట్లానే నిజంగా సత్సంగం వినటం వల్ల ఒక మహాపురుషుడు వాక్యాలు దొరకవు మనకి, అంత తేలిగ్గా దొరకవు. ఓ నిసర్గదత్త మహారాజు, ఓ జిడ్డు కృష్ణమూర్తి గారు, సరే సద్గురు శివానంద భగవానులు వారు, రమణ భగవానులు వారు, మహానుభావులు వీళ్ళందరూ అవతార పురుషులు. అంతేగాక ఒక అవతారం తీసుకున్న నారాయణమూర్తి త్రైలోక్య గురువు, జగద్గురువు, త్రైలోక్య గురువు, ఆ పరమ గురువు అయిన కృష్ణ పరమాత్మ చెప్పింది కూడా మనకి వింటున్నాం, వినకపోవటమే ఉంది. కానీ ఎంత ఉంది అసలు మనం ఆ విన్న మాట మనకి ఆచరణలో ఎంత ఉంది? నీకు నిరంతరమైన చింతాభయము ఉండును. ఎందుకుంటుంది మనకి చింతాభయం? ఎందుకుంటుంది? ఈ సత్వము నీ కోరుకోకుండగానే నీపై వచ్చిబడినది సత్వము. సత్వము అంటే పోయినసారి శ్రీ నిసర్గదత్త మహారాజు వారు అన్నట్టుగా నేనున్నట్టు నాకు తెలియటం, అంతే సత్వం అంటే. నేనున్నట్టు నాకు తెలిస్తే నాతో ఉన్నవి కూడా నాకు తెలుస్తాయి. ఈ ప్రపంచం అనండి ఇంకేముంటుంది, మొత్తం ఎరుకలోకి వస్తాయి. నేను ఎప్పుడైతే నాకు తెలియనో, నాకు తెలిసినవన్నీ కూడా తెలియవు. నిద్రలో నాకేం తెలియదు, నేను ఉన్నట్టు కూడా నాకు తెలియదు. అవి లేకపోతే లేకపోయినాయి. ఏది ప్రపంచము, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, మన గౌరవాలు, డబ్బులు అన్నీ తెలియవు. కానీ అది తెలియపోయినా పర్లేదు, కానీ నేను ఉన్నట్టే నాకు తెలియదు. కానీ మెలకు రాగానే మనం ఉన్నట్టు మనకి తెలుస్తుంది, మనం ఉన్నట్టు మనకి తెలియగానే అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. దాంతోపాటే మళ్ళా అది తెలియగానే తెలియటం కాదు. ఒక చిత్రం ఏంటంటే అంత వేగంగా జరుగుతుంది ఇక ఈ వ్యవహారం అంతా. కానీ నేనున్నట్టు నాకు తెలియటం అంటేనే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే మూడు ఒక్కసారే తెలుస్తున్నాయి. అంతే, నేనున్నట్టు నాకు తెలుస్తుందంటే ఇవి తెలుస్తున్నాయి, నేనున్నట్టు నాకు తెలుస్తుందంటే ఇవన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి నిద్రలో ఇది తెలియదు. నిద్రలో అవి లేకపోయినా నేనున్నట్టు కూడా నాకు తెలియట్లేదు. ఒకవేళ నిద్రలో అవేం తెలియదండి, నేనున్నట్టు నాకు తెలిస్తే అది జ్ఞానం. నిద్రలో నేనున్నట్టు నాకు తెలిసి ప్రపంచం లేకపోతే జ్ఞానం. ప్రపంచం లేకపోతే అంటే ప్రపంచం ఉందా లేదా నిజమా అబద్ధమా నిలబెడితే, ప్రపంచం లేకపోతే నేనున్నట్టు నాకు తెలిస్తే మనసుకి అది జ్ఞానమే. మరి ప్రపంచం ఉందా లేదా, ప్రపంచం ఉందా లేదా అంటే నేనున్నట్టు నాకు తెలియట్లేదు కాబట్టి ఉన్నాను కానీ నేనున్నట్టు నాకు తెలియదు. నిద్రలో నేనున్నాను కానీ నేనున్నట్టు నాకు తెలియదు. కాబట్టి నేనున్నట్టు నాకు తెలియదు కానీ నేనున్నాను కదా, ఉండటమే ఉంది కదా, నేను లేదు కదా. ఎప్పుడైతే నిద్రలో నేను లేదో ప్రశ్నించేవాడు లేడు. ప్రపంచం ఉందా లేదా, దేవుడు ఉన్నాడా లేడా, నేనున్నానా లేనా అని ప్రశ్నించేవాడు లేడు. ఉండటంలో ప్రశ్న లేదు. ప్రశ్నలో ఉండటం ఉండవచ్చు, ఉండకపోనవచ్చు. అందుకని మెలకు రాగానే తెలుస్తున్నాయి.
మెలకు రాగానే తెలుస్తున్నాయి కదా, శరీరంతో కలిపి నేను ఉన్నట్టు నాకు తెలుస్తుంది కదా. మరి నేను ఎలా ఉన్నట్టు నాకు తెలుస్తుంది? నేను ఉన్నట్టు నాకు తెలుస్తుంది అనట్లేదు, మెలకు వచ్చా. నేను ఎలా ఉన్నట్టు తెలుస్తుంది? ఇంతే, దేహం గేహం అని కాదు, నేనంటే ఇదే అంతే, కన్ఫర్మ్ అది అంతే, ఖచ్చితంగా ఉంది, ఇక్కడే ఉంది కదా అంతా. ఇదే సత్వం అంటే నేనున్నట్టు తెలియటం ఒకటి, నేను ఇది అని తెలియటం రెండు. ఇక్కడి నుంచి ఇంకా రజస్సు తమస్సు అజ్ఞానం యొక్క ప్రవేశము గృహప్రవేశంలాగా జరుగుతుంది. సరే, అయిన తర్వాత ఇంక ఇది అన్ని భయాలకి కారణం. ఇప్పుడు ఏం చెప్పండి, మనకి మెలకు రాగానే దేహంతో నేను ఇది అంటున్నాం కదా, అనుకుంటున్నాం కదా, అంటున్నాం అనకపోయినా అనుకుంటున్నాం కదా, పోయినా అనుకోకపోయినా అలానే కనపడుతున్నాం కదా అందరికీ. వాడు వచ్చాడు అంటంలోనే వాడు రూపనామాలనే కానీ వాడు ఉనికిని ఉద్దేశించి కాదు కదా మనం మాట్లాడేది, మామూలు మాటే. కాబట్టి చిత్రమైంది ఇక్కడ వేదాంత రహస్యం మీకు చెబుతున్నాను నేను, రహస్యం అని కాదు. ఎక్కడ మిస్ అవుతున్నాం, ఈ దేహం ఎప్పుడైతే వచ్చిందో మన భయాలు, మన జ్ఞాపకాలు, కోరికలు, ఆ తర్వాత అన్నీ వస్తాయి. అయితే ఇక్కడ ఒక రహస్యం ఏమిటి, అసలు భయానికి మూల కారణం చెబుతా చూడండి. దేహం తెలిసాక అన్నీ తెలుస్తున్నాయి, నేనున్నట్టు నాకు తెలిసాక అన్నీ తెలుస్తున్నాయి, బాగానే ఉంది. దేహం తాలూకు అవసరాలనండి, ఆర్భాటాలనండి, ఉన్నానండి, బాగానే ఉంది. సరే తప్పదు అది, కానీ ఇదే ఒక మూల మాయ అయితే ఏది, నేనున్నా ఉన్నట్టు తెలియటం ఒక, నేను ఇది అని తెలియటం మరో మాయ. ఈ మాయ వల్ల అన్నీ వస్తున్నాయి, బాగానే ఉంది, కానీ ఇది మూల భయమైనప్పుడు, దేహం తెలియటం వల్ల ఇవన్నీ అవుతున్నప్పుడు, ఆ దేహంతో తాజాత్మత వదిలించుకునే ప్రయత్నం కాకుండా ఆ దేహం కోసం పోని వయస్సుతో మారితే బాగుంటుంది, మనం అది చేయట్లేదు. మనం వయసుతో మారుతున్నామంటే సరే సత్సంగం ఉంది, భగవద్గీత ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్నో గీతలు ఉన్నాయి, కానీ మళ్ళా దేహం వైపుకే. అసలు ఇది ఒక మాయే మాస్టర్, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, షుగర్ వ్యాధే ఒక, అదొక జబ్బు, అదే ప్రమాదం. అది ఎట్లాంటిది ప్రమాదం అంటే, షుగర్ వ్యాధి ఏ వ్యాధినైనా తొందరగా ఆకర్షిస్తుందట. అదే ఇట్ ఈజ్ ఎ ఫెర్టైల్ ల్యాండ్ ఫర్ ఆల్ డిసీజెస్ అంట. షుగర్ వ్యాధి వాడికి ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంటే తొందరగా వచ్చేస్తుంది, జబ్బున్నా తొందరగా అది ఆకర్షిస్తుంది ఆ షుగర్ ఉన్నవాడికి. అట్లాంటి లక్షణం దానికి ఉంది, షుగర్కి అదే భయం. ఇప్పుడు షుగర్ ఉంది, ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇన్ఫెక్షన్ ఉన్న చోటుకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలిగా, హాస్పిటల్కి వెళ్ళినా. అట్లానే ఇంటెన్సివ్ కేర్ అని పెడతారు. సరే ఇంటెన్సివ్ కేర్ అంటే సరే ఓ మానిటర్స్ అవి పెడతారు, ఈసీజీ అనో అవన్నీ, అవి కాదు. ఈ వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఆ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే చచ్చిపోతారు, తొందరగా చచ్చిపోతారు, కండిషన్ అట్లాంటి. అందుకని ఇంటెన్సివ్ కేర్ అంత జాగ్రత్తగా. రెండో వాడిని రాని ఒకడ భార్యనే ఉద్దమ్మను బయట ఉండంట, నేను భార్యనండి, మాది 50 ఏళ్ళు అయిపోయింది, 50 ఏళ్ళు వసంతాలు అయిపోయినాయి, ఎన్ని వసంతాలు అయినా కానీ ఇన్ఫెక్షన్ ఉంటే లేచిపోతాడు, తర్వాత ఇంకో వసంతం ఉండదు. రానివ్వరు, భార్య అయినా పిల్లలైనా కండిషన్ బట్టి రానివ్వరు, అంత ఇంటెన్సివ్గా ఉండదు కేర్. ఇన్ఫెక్షన్ అట్లాంటిది, మరి ఇన్ఫెక్షన్కి ఆ లక్షణం ఉంది. అంటే ఇంత మందులు వాడి ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా బతుకుతానన్న నమ్మకం ఉండదు, ఆ కండిషన్ అట్లాంటిది. అవునా కాదా? ఏంటో భార్య కదండి, పిల్లలే కదండి, మేము సొంత కన్నబిడ్డలు, కన్నబిడ్డలైన ఇన్ఫెక్షన్కి ఏం తెలుసు? అది నువ్వు కన్నబిడ్డవా అది అని ఆ జబ్బుకి ఏం తెలుసు, జబ్బు లక్షణం అది. అట్లానే ఈ డయాబెటీస్ ఉన్నవాడు ఇన్ఫెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది పెద్దలు చెబుతున్న మాట, సైన్స్ వైద్యం చెబుతున్న మాట. అయితే వాడు ఇన్ఫెక్షన్ ఉన్న చోటకి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వస్తుందిగా, వస్తుందిగా. అయిందే, షుగర్ అప్పటికీ 200 300 ఉంది, కావాల్సిన దానికంటే ఎక్కువ షుగర్ ఉంది.
ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్ అది తీసుకుంటుంది, షుగర్ 600కి వెళ్ళిపోతుంది. ఇన్ఫెక్షన్ తగ్గితే కానీ షుగర్ తగ్గదు, షుగర్ తగ్గితే కానీ ఇన్ఫెక్షన్ కాదు ఒక కండిషన్ వల్ల. అంత బాధలే ఈ షుగర్ ఎవరు కనిపెట్ట. గురుగారు ఒకసారి ఇట్టే సరదాగా నాతో మధ్యాహ్నం పూట ఫోన్ చేశారు, 4 గంటప్పుడు 3 గంటప్పుడు గంట సేపు మాట్లాడాను. విచారు షుగర్ గురించే చెప్పారు. కానీ ఇన్ఫెక్షన్ తగ్గితే కానీ షుగర్ తగ్గదు, షుగర్ తగ్గితే కానీ ఇన్ఫెక్షన్ తగ్గదు, అట్లా ఉంది కండిషన్. అయిందే అసలే ఉనికి చైతన్యమైంది, చైతన్యమై ఎందుకో దేహంతో సంబంధం పెట్టుకుంది, సంపర్కం పెట్టుకుంది. నేను దేహం అన్న భావం వచ్చిందంటే షుగర్ వచ్చేసింది, నేనన్న భావం వచ్చేసింది. నేనున్నాను ఎరుకు వేరు, నేనన్న భావం వేరు, చాలా తేడా ఉందండి. ఎరుక భావం కాదు, భావం ఎరుక కాదు. మీరు నేను నా గురించి ఏదో అనుకోవటం భావం, నేను మీకు కనపడటం ఎరుక, అంతే తెలుస్తుంటా అంతే. అందులో ఏ వికారాలు లేవు తెలియటంలో తెలియబట్టంలో. సరే కాబట్టి ఇప్పుడు నేను దేహం అన్న భావం వచ్చేసింది, షుగర్ వచ్చేసింది. ఊరికి అర్థమవుతుందే అని మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారా, షుగర్ వచ్చేసింది, ఇన్ఫెక్షన్. అది ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్న దానికి పెంచుకునే ప్రయత్నం చేయకూడదు, ఇంటెన్సివ్గా ఉండాలి. మళ్ళీ ఈ దేహభావన పెరిగేటప్పుడు కనీసం ముసలి వాళ్ళం 60 దాటిన వాళ్ళం ఎంతవరకు ఉండాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, మనవులతో ఎలా ఉండాలి, మనవరాలతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, ఇంటితో ఎలా ఉండాలి, ఒంటితో ఎలా ఉండాలి, ఈ కేర్ దాన్ని ఇంటెన్సివ్గా ఉండాలి. మీరు దీంతో సంబంధం ఇంకా దీనికి కల్పిస్తున్న కొద్దీ ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. మీకు ఆ సంబంధం తగ్గితే కానీ ఈ నేనన్న భావం పోదు, నేనన్న భావం పోతే కానీ జ్ఞానం రాదు. స్టెప్ బై స్టెప్ అది. షుగర్ తగ్గితే కానీ ఇన్ఫెక్షన్ తగ్గదు, ఇన్ఫెక్షన్ తగ్గితే కానీ షుగర్ తగ్గదు. మరి రెండు తగ్గించుకోవాలిగా. అట్లనే అదే షుగర్తో తిరుగుతారండి మా వాళ్ళు. మా వాళ్ళు అయితే అయ్యారు, మీ వాళ్ళు కాదు. ఇక్కడ షుగర్ అందరి వాడు, మీకు వాళ్ళు మీ వాళ్ళే కానీ ఇన్ఫెక్షన్ అందరి వాడు. ఈ కాలం ఆ దేశం ఈ దేశం అని ఉండదు. మనం ఏం చేస్తున్నాం చెప్పండి. ఏవో చెప్పుకుంటున్నాం మంచి మాటలు, ఇట్లా ఉండండి ఈ దేహం కోసం, ఈ అలంకారాలను ఏమో ఏవో సరే ఏదో ఒకటి కానివ్వండి. ఎక్కడ ఒక చోట పులి స్టాప్ పెట్టాలి, పెద్దవాళ్ళైనా ఒక పులి స్టాప్ పెట్టాలి. దీని మీద మోహం పెరుగుతూ నాకు ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ పెరగటం ఏంటి, ఇంకా నేనన్న భావం పదే పదే. ఇంకా పరమాత్మ ఎంత చెప్పినా అర్థం కాదు, పరమాత్మే కాదు కృష్ణ పరమాత్మ వచ్చి చెప్పినా అర్థం కాదు. మనకు ఎట్లా అర్థమవుతుంది, ఇంపాసిబుల్. అది ఎక్కడో పులి స్టాప్ పెట్టాలి. కొద్దిగా వయసు వచ్చాక అట్లీస్ట్ పెళ్ళయింది, అప్పటిదాకా ఎట్లన్నా ఉన్నాం. పెళ్ళేవాళ్ళంటే కాస్త శుభ్రంగా కాస్త అట్రాక్టివ్గా ఉండాలి. ఉన్నారు, అయిపోయింది, పెళ్ళయింది. పెళ్ళయ్యాక భార్య భర్త, పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టాక వాళ్ళ బాధ్యత, అది కూడా అయిపోయింది. ఇంకేమిటి నీకేం కావాలి ఇంకా. అయినా నేను ఇట్లా పెట్టుకొని తిరుగుతుంటానంటే తిరుగు, తప్పు లేదు. జ్ఞానం విషయంలో నీకు అది రాదు, ఇవి వస్తాయి. దానికేం పిల్లలతో ఆడుకోవచ్చు, వాళ్ళు బర్త్డే చేయొచ్చు, వాళ్ళు ఫంక్షన్స్ చేయొచ్చు, 100,000 ఖర్చు పెట్టచ్చు. గురువుగారు చెప్పారు ఇవాళ సందేశం, చాలా బాగుంది అది. ఎవరో లేనివాడు వస్తాడు, మీరు మీ ఇంటికి అతిథి వస్తాడు అనుకోండి, అతిథి వస్తే వాడిని అడగాలంటే మీరు టిఫిన్ తింటారా అన్నం తింటారా అని అడిగి అంత ముద్ద పెట్టండి, అది పుణ్యం వస్తుంది, పుణ్యహేతు అది. అక్కడ వాడి అవసరం మాత్రమే, అక్కడ ఎవరు ఉన్నారో చూడకండి. వాడికి ఏదో ఆతిథ్యం అంటే అది, అందుకనే దైవం అంటారు. అది చెయ్యండి, పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే సుఖం వస్తుంది, అది వేరు. అంటే జీవనం సుఖంగా సాగడానికి పుణ్యం కావాలి. పుణ్యం కావాలి అంటే అందుకని అతిథులు అనే వాళ్ళని మనం ఆదరించుకోవాలి. సరే ఇప్పుడు ఏదో ఎక్కడో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది, సిటీ కల్చర్ వచ్చేసింది, సెలబ్రేషన్ పేరుతో 100,000 ఖర్చు పెడతాం కానీ ఓ పక్క బీదవాడికి 1 రూపాయి ఖర్చు పెట్టలేము. అది మన దౌర్భాగ్యం. అది మారమండి, మనం మారే అవకాశం లేదు, కష్టం. ఎందుకంటే ప్రపంచం అంతా ఆర్భాటంగా ఉంది, వాళ్ళు చేశారు మేం చేయాలి కదా, మేం చేయకుండా ఎట్లా ఉంటాం, తప్పు కాదు. కానీ పులి స్టాప్ ఎట్లా పెడతాము, అసలు అర్థమవుతుందా ఎప్పటికన్నా ఈ ఇన్ఫెక్షన్ తగ్గుతుందా. అందులో వచ్చిన ఇన్ఫెక్షన్ ఏమో COVID-19 కదా, ఇప్పుడు COVID-24 లాగా ఉంది, మంకీ ఫాక్స్ లాగా ఉంది. ఒళ్ళంతా దద్దులు, రసిగారుతుందట, పుళ్ళు పడతాయట, ఒళ్ళు నొప్పులట, జ్వరం అట. జ్వరం ఒళ్ళు నొప్పులు పడలేదు, మరి పుళ్ళు రసిగారుతుంటే అది అంటుకుంటే ఇంకెవరికి వస్తుంది, ఇంకా ప్రమాదం. పుళ్ళు ఎంత బాధగా ఉంటాయి, ఒళ్ళు నొప్పులు జ్వరమే తట్టుకోలేదు, తలనొప్పితో. ఈ మంకీ ఫాక్స్ వచ్చేస్తుంది, కంగారు పడద్దు, మీరేం బాధపడక్కర్లేదు, దానిపైనే చేసుకొళ్తుంది రండి. కానీ మంకీలాగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంటాం.
అందులో దానికి ఫాక్స్ అని కూడా ఉంది, కోతి ఫాక్స్ తిరిగితేటలు. కోతికున్న పాకే లక్షణం ఉంది, ఎగిరే లక్షణం ఉంది, నక్కలాగా జిత్తులు మారిగా ఉంటుంది. అందుకని మంకీ ఫాక్స్ మనకి ఇది ఆఫ్రికా నుంచి వచ్చింది మనకి. ఎక్కడ ఇక్కడ అవును, మరి మన కల్చర్ ఆఫ్రికా ఇతర దేశాల నుంచి మనం ఇతర దేశస్తులను అనుకరిస్తున్నప్పుడు జబ్బులు మాత్రం రాకుండా ఎట్లా ఉంటాయి? ఎక్కడెక్కడి నుంచో ఊహో వాళ్ళు బాగా అనుకరిస్తున్నారని వస్తాయి బాబు. ఒకప్పుడు రాలే, ఇంకా ఇప్పుడు వస్తాయి. మీకుందిగా ఆదరణ గౌరవం ఉంది కదా, మరి అక్కడి నుంచే వస్తాయి. ఒకప్పుడు జ్ఞానం అన్ని దేశాలకి ఇక్కడి నుంచి వెళ్ళింది, ఇప్పుడు ప్రస్తుతం పులిష్ట పడింది. ఎందుకంటే అక్కడ వెళ్ళి అవి వెళ్ళవరుచుకున్నాక ఇంకేముంది, రావడానికి ఏముంది, బాగానే ఉంది. మొన్న ఎవరో చెబుతున్నారు ఆ పిల్లాడికి పెళ్లి చేసుకోవాలి మా కేరళలోనే అట ఆయన కోరికట, డెస్టినేషన్ మ్యారేజ్. సరే కుదరలేదు ఏదో కారణాల చేత. ఎవరో కేరళ నుంచి అన్ని బృందాలు గిందాలు, ఒక బీచ్ ఉన్న అవి రాలేదు, అన్నీ వచ్చినాయి. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అయితే నేనేమంటున్నా అంటే అందరినీ కాదండి, వాళ్ళని ఉండనివ్వండి. ఇది వింటున్న వాళ్ళ ఉన్న కనీసం ఒక ప్రశ్న వేసుకొని ఇక్కడి నుంచి ఇట్లా ఉంటాను నేను అనే ఒక నిర్ణయం రాకపోతే, నిసర్గదత్త మహారాజు చెప్పినట్టుగా ఇప్పుడు ఏముంటుంది, భయానికి కారణం అది. భయానికి కారణం ఏంటి అంటే, ఇగో నేను చచ్చిపోతానేమో, జబ్బు చేస్తే ఎట్లా, రేపు నా పిల్లలు ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, తప్పు కాదు ఆ భయం. ఆ భయం మంచిదే, ఉండాలి కూడా జాగ్రత్త. అది ఆ జాగ్రత్త భయం కాదు. అసలు భయానికి కారణం ఏమిటి అంటే, ఏది కూడదో దాన్ని పెంచుకొని ఆ పెంచుకోవటం వల్ల వచ్చినప్పుడు వచ్చే ఆ సైడ్ ఎఫెక్ట్ ఇన్ఫెక్షన్, అది భయానికి కారణం ఏమిటి అంటే, ఈ దేహం పోతుందండి, ముసలిది అవుతుంది, మరి నేను అందంగా కనపడాలనుకుంటున్నా, ఏదో మేకప్ చేసుకుంటున్నా, భయానికి అది కారణం. ముసలితనం భయం కాదు, అనారోగ్యం కాదు, అదేం తప్పు లేదు, సహజం అది. సహజంలో భయం ఎందుకు ఉంటుంది? సహజంగా ఉంటే భయం ప్రాణభయం, చావు భయం కూడా, ముచ్చు భయం కూడా ఉండదు. సహజంగా ఉంటే ముచ్చు భయం కూడా ఉండదు. సహజం నుంచి పక్కకి రాగానే అన్ని భయాలు వస్తాయి. అందులో ఒకటి ఏమిటి, ఏది శరీరానికి శరీర భావనే చెడ్డదైతే, శరీర భావని పదే పదే పెంచుకునే ఉద్దేశం, దాని పోకడలు, ఆ నడతలు మూల భయానికి కారణమండి. మీకు అర్థమైందో అర్థం కాలేదు. షుగర్ భయపెట్టలేదు, స్వీట్స్ తిన్నా, పిజ్జాలు తిన్నా, హోటళ్ళకి వెళ్ళా, రకరకాలు తిన్నా, ఇన్ఫెక్షన్ వచ్చిందండి. మరి అది ఒకటే భయం వచ్చేస్తుంది, ఇన్ఫెక్షనే భయం ఎక్కువ. డిసీజ్ కంటే ఇన్ఫెక్షన్ చాలా భయం. భార్య ఎప్పటిదాకా షుగర్ కాబట్టి ఒళ్ళు తుడిచి అది తుడిచి తుడిచి శుభ్రంగా ఏదో అంత నోట్లో పెడుతుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు ఇవాళ మన పోకడలు, సామాజిక పోకడలు అందరిని అనుకరిస్తున్నాం కదా, వాళ్ళు ఎట్లున్నారు, నేను ఇట్లున్నా, నేను కూడా ఎప్పటికి మారుతాను. నేను మెసేజ్ చదవటం కాదు, మెసేజ్ పెట్టడం కాదు, నేను పలానా అహం బ్రహ్మస్మి అనుకోవటం కాదు, నేను ఎవరిని విమర్శించట్లేదు, బాగా అర్థం చేసుకోండి. మన భయాలకి మూల కారణం దేహం నేనన్నది సహజమైనా దాన్ని బలపరుచుకుంటున్నాం కదా, అందుకని భయం కూడా బలపడుతుంది. ఎంత చిత్రంగా ఉంటుందంటే, ఏవో ఒక డాక్టర్ గారిని కలిశాను, చాలా గొప్ప ఆయన, 6 సంవత్సరాలు అఘోరాల దగ్గర ఉత్తరాఖండ్లో సాధన చేశారట. సరే వారి దగ్గరికి బాగా గురువు గారికి దగ్గర అయిన వాళ్ళు వెళ్ళారు, అంతా అయ్యాక ఇంత విద్య ఎట్లా నేర్చుకున్నారన్నట. ఏమి మీకు తెలియదా అండి అన్నట. తెలియదండి అని, గురువు గారి దగ్గర అండి అన్నట. అది గురువు గారు అంటే సరే మనకి సరే అది వేరే విషయం అనుకోండి, కానీ మన గురించిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియపోవచ్చు, గురువు గారి గురించి తెలియదండి. గురువుని అర్థం చేసుకునేటప్పుడు ఆ వస్తువు ఉండదని భగవాన్ కాదు, కృష్ణు కాలం నుంచి కూడా ఒక సద్వస్తువుని అర్థం చేసుకునేటప్పటికి మనకి టైం ఉండదు, అర్థం చేసుకోలేం, మన వల్ల కాదు. అది ఆశ్చర్యం వేసింది. మన మహర్షులు ఎంతమంది చదివారు చదవాలి, మన మహర్షుల్లో జయమిని మహర్షి దాంట్లో ఇవన్నీ రాశారు గురువు గారు చెప్పారన్నారు, ఆయన చదివితే తెలుస్తుంది. అది చదవం కదా, అదే ఏదన్నా అంటే ఏదైనా సమాజంలో ఏదన్నా ఉంటే దాన్ని చక్కగా వాళ్ళలాగానే, అన్నీ వాళ్ళలాగానే, మన కట్టు బొట్టు జుట్టు గిట్టు అన్నీ అట్లానే ఉండాలి. ఎన్ని మంచి మాటలు, నీ దేహభావన తగ్గించడానికి సంప్రదాయం సంస్కృతి వచ్చింది, బాగా గుర్తుపెట్టుకోండి. ఏది మూలమాయ కంటే, మూలమాయ కంటే తెచ్చిపెట్టుకున్న మాయ. అమాయకుడు అనుకోండి, అమాయకుడు చెడ్డవాళ్ళలో పడ్డాడు అనుకోండి, ఏమవుతుంది?
ఆగమైపోతాడు, వాడి ఉనికికే ప్రమాదం అవుతుంది. అసలే మూలమాయ, నేను ఉన్నానని తెలియటం, నేను ఇది అని మళ్ళా తెలియటం, ఇంతవరకే ప్రమాదంగా ఉంటే, మళ్ళా దేహాత్మ భావన పెంచే అనుకరణలు అనుసరణలు, ఇవాళ ప్రతిదీ ఒక పెద్ద ఫంక్షనే అయిపోయింది. ప్రతిదీ అన్ని ఫంక్షన్సే, తప్పేం కాదు. కానీ మరి నేను సత్సంగం ఎందుకు వినాలి? వద్దు, బాగుంది కదా, అది బాగుంది కదా, నాకు గౌరవం ఉంది, కీర్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆర్భాటం ఉంది, ఆనందం, అన్నీ బాగున్నాయి కదా. మరి ఇది వినటం ఎందుకు అంటే, నువ్వు ఇది వింటున్నావు అంటే ఎంతో కొంత ఆ పై బాధను తగ్గించుకోవాలి. పక్కనే ఇంటి పక్కనే మురికి కాలువ ఉంటే ఏం చేస్తాను చెప్పండి? కాలువ లేకుండా చేసుకోవాలి, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాం దూరంగా ఆరోగ్యకరమైన హితకరమైన చోట, ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడ గొడవలు పెట్టడానికన్నా వెళ్ళి ఉండాలి. అది ఏదో ఒకటి కనీసం. వాళ్ళు ఎందుకు ప్రశాంతంగా ఉంటారు? మనం పోయి గొడవ పెడితే పోతుంది ఎందుకు? మార్పు రావాలి దయచేసి. ఉట్టిగా విని ఇట్లా ఏదో ప్రసాదాలు ఏవో పెడతారు రండి, ఉండాళ్ళు ఏవో పెడతారు, పులిహార దద్దోజం బాగుంది, వాళ్ళ సత్సంగం బాగానే, బాగలేకపోవటానికి ఏది బాగలేదు. అసలు నేనన్న భావమే బాగలేదే, మూలమాయే. నేనున్నా నేరికే మూలమాయ అయితే అక్కడే ఆరంభం అయితే, పోనీ అది వచ్చేవో నేను దేహం అనుకుంటే అంతటితో ఒక ఏమంటే, ఆ వచ్చిన భావాన్ని చక్కగా చంటి పిల్లాన్ని ఫస్ట్ బర్త్డేలాగా నెలల మాసాల్లోనే బర్త్డేలు చేసుకుంటూ 80 ఏళ్ళు 100 ఏళ్ళు దాన్ని పెంచి పోషిస్తున్నాం, చిరంజీవిని చేస్తున్నాం, మార్కండేయుని చేస్తున్నాం, ఒక అశ్వత్థామను చేస్తున్నాం, అదేం పెద్ద విశేషమైంది కాదు అని అట్లా అట్నించన్న మొదలు పెట్టాలి. కనీసం మనకు ఒకటే తేలిగ్గా చెబుతున్నాను, మీ మనసు సహజంగా కాకుండా, అవసరానికి కాకుండా ఎటు పక్కకి వెళ్ళినా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మన ఈ ప్రయత్నానికి అర్థం లేదు. మన ఈ ప్రయత్నానికి పెద్ద అర్థం ఉండదు. ఉంటుంది, ఉంటాను, టైంపాస్. ఆదివారం నాడు ఏదో టైంపాస్ అవుతుంది. ఏమవుతుంది? ఇక్కడికి రా, అక్కడ కూర్చొని వింటావు ఇంట్లోనే, అది కూడా వినవు. ఏమవుతుందండి? కొంతమంది నా దాకా వచ్చారు, కొంతమంది గురువు దాకా వచ్చారు, ఇప్పుడు గణపతి దాకా ఆగిపోయారు. గణపతి కూడా కాకుండా అసలు ఇటు వైపు కూడా చూడకుండా ఉంటారు. అదేమి, దానికి ఏం తప్పేం కాదు, అది బాగానే ఉంటుంది. తప్పే, అదేం అజ్ఞానం, అదేమన్నా జ్ఞానానికి పరాకాష్ట, జ్ఞానానికి పరాకాష్ట. నేను బయట దేవుడే నాకు అర్థం కాలేదు, లోపల దేవుడు ఇప్పటికీ అర్థం కావాలి. అసలు దేవుడు అన్న పదం అర్థమైతే బయట లోపల కూడా అర్థమవుతుంది. మన వ్యవహారం అంతా కూడా భయం ఉండొచ్చు. మీ పిల్లల కోసం భయపడండి, మీ ఆరోగ్యం కోసం జాగ్రత్త పడండి, మీ సంపద కోసం అన్ని జాగ్రత్తలు పడండి, తప్పు లేదు. అందులో కొంత భయం ఉండవచ్చు, ఆ భయం మంచిదే, ఆ భయం జాగ్రత్త అవ్వచ్చు మంచిదే. కానీ సహజానికి ఏది సహజంగా ఉందో అందులో భయం లేదు. మీకు గాలి వస్తుంది, ఇప్పుడు నన్ను భయపడ్డారా? చల్లగాలి ఇప్పుడు వస్తుంటే, ఆ మధ్యాహ్నం ఎండ వస్తుంది, వడగాలి వస్తుందంటే ఇది పడదు కదా దీనికి. ఏసీకి భయపడతారు, అందరికి పడదు. ఎయిర్ కూలర్ కూడా పడకపోవచ్చు. మీరు నిద్రకి ఎప్పుడు భయపడరు? ఏది సహజమో దానికి భయం లేదు. కానీ ముసలితనం భయం కాదు, యవ్వనం భయం కాదు, వృద్ధాప్యం భయం కాదు, మరణం కూడా భయం కాదు సహజం. కాబట్టి సహజమని అర్థమైతే మృత్యు భయం పోతుంది. అది చిరంజీవితత్వం. చిరంజీవిత్వం అంటే 100 ఏళ్ళు పూర్తికి శాశ్వతంగా ఉంటాడని కాదు. మరణ భయం పోయిన వాడికి చిరంజీవి అనే పేరు. అసలు మరణ భయం లేదు ఆయన. మరణ భయం లేదు అంటే అర్థం ఏమిటి అంటే, తానెవరో తనకి తెలిసిన వాడు అని అర్థం. చిరంజీవి అంటే తనెవరో తనకి తెలిసిన అంటే ఆంజనేయ స్వామి, జ్ఞాని, మహాజ్ఞాని, బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, మరోగత అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఇది ఆంజనేయ స్వామి వైభవం. అతులిత బలధామం, స్వర్ణశైలావదేహం, ధనుజమన కుశానం, జ్ఞానినామగ్రగణ్యం, సకల గుణ నిదానం, వానరాణామదీశం, రఘుపతి ప్రియభక్తం, వాతజాతం నమ. జ్ఞానుల్లో అగ్రగణ్యుడు అంతటి వారు కొళ్ళేరంతే. జ్ఞాని అంటే వారే గుర్తు రావాలి. అపర దక్షిణామూర్తి అవతారం ఆంజనేయ స్వామి, మహాజ్ఞాని, నవవ్యాకరణ పండితుడు. మనం తలుచుకోవటమే పుణ్యం అండి. ఒక్కసారి తలుచుకుంటే లేవగానే చాలు.
నేను చెప్పాను మనం ఎలా ఉండాలి, మనం చెప్పుకుంటూనే ఉన్నాం, పెద్దలు చెబుతూనే ఉన్నారు. ఎక్కడ ఒక చోట ఒక శుభారంభం, ఇంకో నేను ఈ ఉగాది నుంచి లేదా ఈ హనుమ జయంతి నుంచి, కృష్ణ రేపు కృష్ణాష్టమి వస్తుంది, రేపే కృష్ణాష్టమి ఎల్లుండి, ఇంకో ఇక్కడి నుంచి అన్నా నేను ఇంకా నా మనసుని బయటికి మళ్ళా మళ్ళా ఇటుకి అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు కోకో అట్లాగా తయారవ్వకూడదు అని ఒక నిర్ణయానికి రావాలి. ఒక మంచి మాట వింటే పెద్దలు ఏం చెబుతున్నారు, ఇక్కడ ఎట్లా ఉండాలి, కొన్ని అంటే చెబుతున్నారా వీడియోలు, దీంట్లో యూట్యూబ్లో వస్తూనే ఉన్నాయి. ఇక మంచి మాటలు చెప్పే మహనీయులు చాలామంది ఉన్నారు, చక్కగా చెబుతున్నారు, ఏదో వింటున్నారు, బాగానే ఉంది. ఆచరించేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు వెస్టర్న్స్ బాగా ఆచరిస్తున్నారు. మీరు అరుణాచలం వెళ్ళి చూడండి, తెలుస్తుంది ఎట్లున్నారో వాళ్ళు. కాశీ వెళ్ళి చూడండి, తెలుస్తుంది ఎట్లున్నారు ఆడవాళ్ళు కానీ వాళ్ళు కానీ. వాళ్ళ తపన చూడండి, ఏమిటి ఈ దేశానికి, ఇక్కడ మనకి ఉండవచ్చు డబ్బు ఉండవచ్చు, దానికే నేనేమంటున్నా అంటే ఇన్ఫెక్షన్ వద్దు అంటున్నా. డిసీజ్ పర్లేదు, ఏదో ఒకటి ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఇంకా అది క్రానిక్ అయిపోతే అంటూ భయానికి. ఇప్పుడు మీకు కారణం అర్థమైందా చెప్పండి, ఏంటో భయం అంటే దేహభావన పెంచుకునే కార్యక్రమంలో నిమగ్నమయ్యాం కాబట్టి అసలు భయానికి మూల కారణం అదండి. ఇవి కాదు, ఆఫీస్కి లేట్ అవుతుంది భయం రాదా ఏంటి, ఏం లేదు ధైర్యంగా ఉండండి ఏం పర్లేదు అట్లా కుదరదు. నువ్వు నీ భార్య ఒకవేళ మీరు ఇద్దరు కాంప్రమైజ్ అయినా ఆఫీస్ ఏమి రేపటి నుంచి రాకండి అని అంటాడు. నిన్న ఎవరో ఒక మీరు చూశారో లేదో, ఒక అమ్మాయి భార్య విడాకులు కర్ణాటకలో కోర్టులో వేశారు, కోర్టులో వేస్తే ఆమె 50,000 ఇచ్చింది ఆ జడ్జి గారు. నడుస్తూనే ఉంది, బాగానే ఉంది, ఏదో పిల్లది విడాకులు అయిపోయినాయి భరణం కింద. ఆవిడ మళ్ళీ కేసు వేసింది, నాకు 50,000 చాలట్లేదు. సరే ఏంటమ్మా మరి నీకు ఏంటి ప్రాబ్లం ఏంటి, ఏం లేదు 50,000 చాలట్లేదు, 6,00,000 కావాలి నాకు, 6,00,000 రూపాయలు భరణం కావాలి, ఏం చేస్తావు 6,00,000తో అంటే. ఏం లేదు 30,000 షుగర్కి, షుగర్ కూడా వచ్చింది మరి రాదుమని, షుగర్ వచ్చింది, ఈ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. ఇవన్నీ ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ కాదు, ఈ పైవన్నీ ఇన్ఫెక్షన్సే. ఆర్భాటంగా మా గౌరవం పెరగాలి అది కూడా ఇవంతా కూడా ఇన్ఫెక్షన్లు భాగం, అది చాలా డేంజర్. కాస్త కేర్ జాగ్రత్తగా ఉండదు. 6,00,000 ఏదైతే 30,000 దానికంటే, 30,000 దీనికంటే మెయింటెనెన్స్కి మొత్తం కలిపి 50,000-60,000 మరి 10,000-20,000 అడుగుతుంది. 6,00,000 నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి చాలట్లేదు దానికి చాలా అవుతుంది. అయితే నువ్వు ఉద్యోగం చేసి సంపాదించుకో ఆయన ఇవ్వలే వెళ్ళాను అని జడ్జి గారు అన్నారు ఆ మాట నిన్న కర్ణాటకలో. ఇది కథ కాదు, చూడట్లేదు బహుశా మీరు, ప్రపంచం గురించి మనకి పని లేదు, మనం బాగానే ఉన్నాక ప్రపంచంతో ఏం పని, ఎవరిటి పోతే మనకేంటి, అసలు లోకం ఎట్లుంది, మనసు ఎట్లుంది, ఏదో నేను జ్ఞానం అండి మాకు ఎవరితో అంత జ్ఞానం, నువ్వేం చేయవు కానీ కాస్త తెలుసుకో, అది కూడా జ్ఞానం కింద మారుతుంది. లోకంలో మంచి చెడు కూడా మనసు పోకుండా తెలుసుకుంటే నీ జ్ఞానానికి ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్స్ వల్ల అది ఇన్ఫెక్షన్ ఆమెకు వచ్చింది. 6,00,000 ఏం చేసుకోండి, 6,00,000 ఎక్కడ తెచ్చేవాళ్ళండి ఆయన, అంత ఖర్చు 6,00,000 రూపాయల ఖర్చు. వినండి యూట్యూబ్లో ఉద్యోగం చేసి సంపాదించుకోమా, అరిచింది బాగా, అది ఆ లాయర్ని కూడా అరిచింది, కేసు ఫైల్ చేసుకుంది. ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ నేను ఉన్నట్టుగా ఉంటే నా అవసరానికి పర్లేదు, అంతకుమించి ఏ రకంగా ఉన్నా మన భారతీయ సనాతన సాంప్రదాయానికి సంస్కృతికి భిన్నంగా ఉంటాం, ఇన్ఫెక్షన్ అండి అది. మేము ఇంకేమన్నా అనుకోండి, సరే ఇది వింటున్నామండి బాగానే ఉంది, ఆదివారం ఇవాళ వచ్చామని అంటే బాగానే ఉంది, తప్పులేదు, కానీ మళ్ళా మళ్ళా ఇది వింటూ మళ్ళీ అదే పని అన్నాక అదే డౌట్ వస్తుంది. అసలు మనం వింటున్నామా, అర్థమవుతుందా, ఏమైనా పెడుతున్నామా, ప్రాక్టికల్ ఉంటున్నామా, పిల్లలు రారు సరే అది వేరే విషయం అనుకోండి, వాళ్ళ కల్చర్ అది, పాయింట్ అది కాదు. ఇన్ఫెక్షన్ ఎట్లా, ఇన్ఫెక్షువల్ డిసీజెస్, ఆ వైరస్, ఇప్పుడు వైరస్ ఉంది, ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తుంది, వైరస్ వల్ల వస్తుంది. ఇప్పుడు సమాజం అంతా మనసుని పట్టి పీడించే ఎన్నో ఆకర్షణలు అనుకరణలు వైరసే, అది వైరస్ లాగా ఉంది. ఏంటి వైరస్ అంటే ఏం చేస్తుంది, ఏం కాదు బాగానే ఉంటాం, కానీ సహజత్వం నిన్ను అటు తీసుకెళ్తూనే ఉంది, నువ్వు ఎటు వెళ్ళాలి అటు వెళ్తున్నావు, నీకు దుఃఖహేతువైతం, సహజాన్ని నువ్వు భరించలేకపోతున్నావుగా, సహజం నీకు దుఃఖహేతువైతం,
అసలు సహజం ఎప్పుడు కూడా సుఖహేతు ఆనందహేతు. సహజం ఎప్పుడు కూడా ఆనందహేతు. సహజంగా నిద్ర పట్టింది అనుకోండి బాగుంటుంది, మత్తు మాత్ర అనుకోండి, మత్తు మాత్ర సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ ఉంటాయి, దానివల్ల దానికి ఉంటుంది. సహజ నిద్ర అలా ఉండదు, ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి మృత్యువు కూడా మరణ భయం కూడా పోతుంది సహజంగా ఉంటే. వైరస్ నుంచి బయటికి రావాలి, వైరస్ నుంచి, వైరస్ అంటున్నాడు అది భయం. ఈ సత్వము నీవు కోరకుండగానే నీపై వచ్చి పడింది. ఎందుకు మెలకు వచ్చిందో వచ్చింది. సత్వము మీపై పడింది అంటే మళ్ళీ అపార్థం, మీకు అర్థం కాకపోవడం ఇంకేం లేదు. మెలకు ఎందుకు వచ్చింది, పాడు మెలకు రాకపోతే బాగుండు అనుకుంటాం చాలామంది. ఎందుకు వచ్చింది అంటే నువ్వు ఆపలేవు, నువ్వు నువ్వే కదా, ఎవరు ఆపలేరు, వచ్చి మీద పడదు. అది అంతర్ధానమైనప్పుడు ప్రపంచము ఎక్కడికి పోను. సరే నీకు నిద్ర పట్టింది, నిద్ర పట్టినప్పుడు ప్రపంచం ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోతుంది చెప్పండి. మీరు నిద్రపోయినప్పుడు మీ భార్య పిల్లలు డబ్బు నగలు మన అందం మన జబ్బు డబ్బు డబ్బు జబ్బు అని పోతున్నాయి. ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి అంటే ఉంటాయని నమ్మకంతో నిద్రపోతున్నాం సరేలేండి. కానీ నిద్రలోనే పోయామనుకోండి, నిద్రలో నిద్రలో వాడి నిద్రలో పోయినట్టు పోయాడు అంటారు అనుకోండి, ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ చెప్పండి మాస్టర్. మీరు నంది గమనించి వచ్చారు చెప్పండి. నిద్రలో మన ఆస్తులు మన మన ఆస్తులు సూర్యులు గారు మీరు చెప్పండి ఎక్కడికి పోతున్నాయి మనవన్నీ. తెలియకుండా పోతున్నాయి అంటే ఉన్నాయనే, తెలియకపోతే ఉన్నట్టేగా. ఇప్పుడు మీ వెనక కనీసం 30 మంది 40 మంది ఉన్నారు, మీకు వాళ్ళు కనపడరు, మాకు తెలియట్లేదు కానీ వాళ్ళు లేరంటారా. మీకు తెలియటం గురించి కాదు, నిద్రలో ఏమవుతున్నాయో చెప్పండి నాకు. చెబితే మైక్ ఫ్రీగా ఇస్తాను మీకు, ఇంట్లో పెట్టుకుందరు కానీ నీకు ఇస్తాం మైకు, ఇంట్లో మాట్లాడచ్చు. చెప్పు నువ్వు చెప్పు ఎక్కడికి పోతున్నాయి. మన నిద్రలో మన ఆస్తి పాస్తులు అన్నీ కొలిటిపోతున్నాయి. తిన్నాయి చెప్పారు, మళ్ళీ మార్చి చెప్పకండి మాస్టర్ గారు. మీరు సూత్రం అదే కానీ తెలియదని చెప్పారు. మీకు తెలియదన్నా లేదా నిద్రలో తెలియదన్నా, సరే తెలియదన్న, తెలియదన్నది సమాధానం కాదు. ఉన్నది మీకు తెలియకపోతే లేవా, లేచేసరికి ఉంటున్నాయి కదా. ఎక్కడికి పోతున్నాయి నిద్రలో, అది అంతర్ధానమైనప్పుడు నీ పోయి, అది అంతర్ధానమైనప్పుడు ప్రపంచము ఎక్కడికి పోవును. అంటే ప్రపంచం అంటే మీరు మీకున్నది, అది మీ దేహంతో కలిపి ఎక్కడికి పోతున్నాయి. మరి ఇక్కడికి వస్తే ఉంటున్నాయిగా మెలకు రాగానే, మరి నిద్ర పట్టగానే పోతున్నాయిగా, ఎక్కడికి పోతున్నాయి చెప్పండి. సరే పోన్లేండి. మీరు రాత్రి కల్లో వెంకటేశ్వర తిరుపతి చూశారు, తిరుమల దర్శనం అయ్యింది. మీరు లేచేసరికి తిరుమల లేదు, ఎక్కడికి పోయింది తిరుమల, పోయి అది చెప్పండి. పోయి కల్లోకి రాండి, ఇహల్లో వదిలిపెట్టండి. కానీ కల్లో రాత్రి మీరు చూసిన మీ భార్య పిల్లలు అత్తగారు మామగారు ఎవరో మీ ఎవరో కల్లో ఒక సినిమా యాక్టర్ మంచిగా ఇప్పుడు రీసెంట్గా ఉన్న మంచి లీడింగ్లో ఉన్న సినిమా యాక్టర్ వచ్చింది మీ కల్లోకి, లేవగానే పోయింది. ఎక్కడికి పోయింది ఆవిడ, అసలు అట్టడ్డ పోతుంది ఆవిడ. మీ ఆస్తిపాస్తులు ఏమైంది, నువ్వు చూసిన భగవంతుడు ఏమయ్యాడు, ఎక్కడికి పోయారు వీళ్ళంతా అడగండి. ఇదే విచారణ అంటే ఊరికే కలగన్నాం బాగుంది మంచి కల రాత్రి ఏమైంది చెప్పడు, వాడు సిగ్గుపడతాడు ఎవరో సినిమా యాక్టర్ వచ్చారు. అది కాదు, ఎక్కడికి పోయారు వాళ్ళు, వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి పోయారు. ఈ ప్రశ్న మనకి రాకపోతే జ్ఞానం రాదు. ఎన్నాళ్ళు ఇట్లా విన్నా బాగానే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది కదా. చెప్పండి మీరు అప్పన కృష్ణ గారు, మీరు చెప్పండి. మీ మందుల షాపు రాత్రి నిద్రపోయాక ఎక్కడికి పోయింది, అక్కడే ఉందా, లేచాక అక్కడే ఉంది, మరి నిద్రలో ఎక్కడికి పోయింది. అదే గారు మీరు చెప్పండి ఎక్కడికి పోయింది. అది అంతర్ధానమైనప్పుడు ప్రపంచం ఎక్కడికి పోవను. మేల్కొని ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ అంతము, నిద్ర ఎందు అది ద్రష్టలో విశ్రాంతి తీసుకొను. చిత్రం ఏంటి అంటే మెలకు వచ్చి మెలకు నిద్ర పడుతుంది, నిద్రలో ప్రపంచం పోతుంది, మళ్ళీ ప్రపంచం వస్తుంది,
చిత్రం ఏంటంటే మనకి ఇక్కడ ఒక చిన్న చిన్న రహస్యం. మెలకు వచ్చాక ప్రపంచం ఎక్కడుంది? మనకి బయట. కళ్ళు ఎక్కడుంది? బయట కదండి. కానీ స్వప్నాన్ని తీసుకోండి, జాగృతంలో కూడా మనం చూస్తున్న ఈ ప్రపంచం అంతా, ఈ అనుభవం అంతా జాగృతం అనుకుందాం. అక్కడే ఉండి అక్కడే లయమైపోతుంది. ఎక్కడికి పోవట్లే, ఎక్కడికి రావట్లే, అక్కడే పుడుతుంది, అక్కడే పోతుంది. దాన్ని నిద్ర అన్నాం. అక్కడే పుట్టితే జాగృతమైంది. చూడండి, ఉనికిలో చైతన్యం అయినప్పుడు ప్రపంచం అక్కడే పుట్టింది. ఎప్పుడైతే అది చైతన్యం నిద్రాణమవుతుందో అక్కడే అక్కడే ప్రపంచం ఉన్నట్టుగా, స్వప్నంలాగా అక్కడే పుడుతుంది, అక్కడే పోతుంది. అంటే అక్కడే పుట్టి అక్కడే పోవటం అంటే, అందుకనే లేదు అక్కడ. అక్కడే పుట్టింది కాబట్టే అక్కడే పుట్టి అక్కడే లయమైపోయింది. దాన్నే నిద్ర అన్నారు. ప్రపంచం మనసులో పుట్టి మనసులో లయమైతే దాన్నే జాగృతము, దాన్నే నిద్ర అన్నారు. మనసులోనే ఉంది ప్రపంచం, నిజంగా ఇక్కడ లేదు. అది చూడాలి, లోపలికి వెళ్ళి చూడాలి. దానికి స్వప్నమే. దానికి మీరు కల్లో కనపడ్డ ఆ కల్లో కనపడ్డ అన్నం కానీ ఆకలి కానీ ఉంది. అక్కడే పుట్టింది ఆకలి, అన్నం కూడా అక్కడే పుట్టింది, ఆకలి కూడా అక్కడే తీరింది. అంతే, మళ్ళీ లేచాక మళ్ళీ ఆకలి అవుతుంది కదండి, మళ్ళీ అన్నం తినాలి కదండి అని అన్నారు. మళ్ళీ అది అక్కడే పుట్టింది రెండోసారి. అది ఇంకొక స్వప్నం. చిత్రం ఏంటంటే స్వప్నం అయిపోయింది అనిపించి మళ్ళీ ఇంకో స్వప్నం మొదలైంది తప్పితే ఇది కూడా స్వప్నమే. అక్కడే పుట్టి అక్కడే లయమైపోతుంది. ఏ ఓ చిత్రం, అక్కడే పుట్టి అయిందా? ఇక్కడ ఇంకొక రహస్యం చెబుతా. యోగ రహస్యం ఏంటంటే, ఇప్పుడు మీకు స్వప్నంలో అంతర్వేది వెళ్ళారు, సముద్రం మీకు భిన్నంగా ఉంటుందా, కల్లో ఒకటైపోతారా? మీరు భిన్నంగా ఉంటేనేగా కళ్ళు వచ్చింది అంటున్నాం. భిన్నంగా ఉందా అనిపిస్తుందా? అనిపించట్లేదు. మీ భర్త, మీ పిల్లలు, దైవం అన్నీ విడిగానే కనపడుతున్నారు ఇక్కడలాగానే. అయిందా? ఇట్లా భిన్నంగా అనిపించే లక్షణం దేనికి ఉందో, వస్తువుగా కనపడటం అనే లక్షణం కూడా దానికే ఉంది. అదే మాయా అంటే. ఇప్పుడు ప్రపంచం నిజమా అబద్ధమా కళా జాగృతమా ఒలిపెడితే మనసులోనే ప్రపంచం కనపడుతుంది, విడిగా ఉన్నట్టుగా ఉంటుంది. కనపడటానికి కూడా కారణం అవడానికి కూడా ఆ మనసే కారణమవుతుంది. అదే సత్తు చిత్తు ఆనందం అని పెద్దలు చెబుతారు. ఇక్కడ ప్రపంచం ఎక్కడికి పోను, మేల్కొని ఉన్నప్పుడు జాగృత అవస్థ అనంతము. మేల్కొని ఉన్నప్పుడు జాగృత అవస్థ అనంతం. అనంతం అని ఎందుకన్నారు అంటే, మీరు కలగన్నారు అంతవరకే ఉంటుంది సీనరీ. ఇప్పుడు మీరు లేచుంటే కళ్ళ ఇదంతా చూడరు మీరు. ఇప్పుడు చూడవచ్చు మీరు, జగ్గైపేట ఉంది, హైదరాబాద్ ఉంది. మీ కళ్ళలో ఏది ఉంటే అదే ఉంటుంది. కళ్ళలో ఎక్కడుంటే అదే ఉంటుంది, ఇంకొకటి రాదు. జాగృతంలో మీరు ఇప్పుడు ఢిల్లీ గురించి, అమెరికా గురించి, ఆస్ట్రేలియా గురించి అనంతంగా ఉంటుంది. జాగృత అవస్థ అనంతంగా ఉంది. నిద్ర ఎందు అది ద్రష్టలో విశ్రాంతి తీసుకును అంటంలోనే ఈ మహాజ్ఞాని ఏం చెబుతున్నారంటే, ద్రష్టలో విశ్రాంతి తీసుకును. ఏది? అనంతమైన జాగృత అవస్థ. అంటే జాగృత అవస్థ అంటే అవస్థ కాదు, జాగృత అవస్థ అన్న మాటకి అర్థం ఏమిటి అంటే దృశ్య రూప ప్రపంచము అని అట్ట తీసుకోవాలి. దృశ్యనామ ప్రపంచం ఏదైతే ఉందో దాన్నే జాగృత అవస్థ. అంతే, ఇప్పుడు ఉన్నది అదే కదా. జాగృత అవస్థ అంటే ఏంటి చెప్పండి? మీరు, నేను, అది, ఇది అంతా కలిపే కదా, దాన్ని జాగృత అవస్థ అన్నారు. ఇట్లా పిలిస్తే ఇట్లా రూపనామంగా తీసుకుంటే అట్లా ఏదైనా పర్లేదు. నిద్ర ఏందో అది ద్రష్టలో విశ్రాంతి తీసుకున్నాం. ఇక్కడ ద్రష్ట అన్న పదం వాడారు శ్రీ నిసర్గదత్త మహారాజు. అంటే ఎవరు? ద్రష్ట అంటే ఏమిటి? ద్రష్ట అంటే ఏంటి? ద్రష్ట అంటే ఉనికి. ఏ ఉనికి అయితే ఉందో, చైతన్యమైనప్పుడు ఏమైంది? అది సత్వమైంది, ప్రపంచమైంది, జాగృతమైంది, స్వప్నమైంది, సుషిప్త అయింది. మీకు తేలిగ్గా అర్థమవుతాయని చెబుతా, చాలా తేలిగ్గా. మనందరికి మనసు ఉందా లేదా? ఉందా? ఉందా? ఇప్పుడు మీ మనసులో ఏమనుకుంటున్నారు? ఎవరికి వాళ్ళు ఏదో అనుకుంటున్నారుగా, తెలుస్తుందా? అనుకోవటం ఒకటి, తెలియటం ఒకటి. మీ మనసులో ఏమనుకుంటున్నారు? మన మీ మనసుకేక తెలిసింది. అనుకునే మనసు, తెలుసుకునే మనసు అని రెండు ఉన్నాయి.
అట్లా తెలుసుకునే మనసే ద్రష్ట. అనుకునే మనసుని, తెలుసుకునే మనసుని ద్రష్ట అన్నా. మళ్ళీ మనసే అది, అనుకునే మనసే. ఇప్పుడు మీ అందరు మీ అమ్మ నాన్నల్ని గుర్తు తెచ్చుకోండి. మనసులో గుర్తొచ్చారా? గుర్తొచ్చినట్టు మీకు తెలిసిందా తెలియలేదా? ఆ కనపడుతున్నది మనసే, దాన్ని కనిపెట్టింది కూడా, దాన్ని తెలుసుకుంది కూడా మనసే. ఆ తెలుసుకున్న మనసును ద్రష్ట అన్నా. దాన్ని ఉనికి అన్నారు, ఆత్మ అన్నారు, పేర్లు ఏవైతే అంటున్నారంటే చిత్రం ఏంటి అంటే, మీ అందరు కూడా మీ అమ్మ నాన్నగారిని అనుకోండి, అనుకున్నారు అనుకోలేదా? ఎక్కడున్నారు వాళ్ళు ఇప్పుడు? మీ మనసులోనే ఉన్నారుగా. మనసే అమ్మ నాన్నగా తెలిసిందే మీకు, అది కనపడ్డారండి అంటున్నారు. అది కూడా అనుకుంటుంది మన తల ఊపదు, కానీ తలుచుకోగానే దానికి తెలిసిపోతుంది, తలుచుకున్నదేమో. ఇక్కడ రహస్యం ఏమిటి అంటే, ఇందులో ద్రష్ట ఎవరు అంటే తెలుసుకునే మనసు, గ్రహించే మనసు. గ్రహించే మనసే ద్రష్ట. సరే, ఇప్పుడు మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? మనసులో. అది తెలిసిన మనసు, తెలుసుకునే మనసు అంటే గ్రహించిన మనసు. ఇప్పుడు అమ్మ నాన్న ఎక్కడున్నారో తెలుసుకునే మనసులో ఉన్నారు. అమ్మ నాన్న ప్రపంచంలో భాగం కాదా? తెలిసిన మనసు అంతా ప్రపంచమే అయితే అది మనసే అయితే, తెలుసుకునే మనసు కూడా మనసే అయితే, ద్రష్టలు ఇవిడిపోవటం అంటే కలలాగా, కలలో అలా వ్యక్తమైంది, అందులో వ్యక్తమైంది. సరే, ఒక మాట అడుగుతాను నేను. దీపాలు చూసారా మీరందరూ? అంటే మాకు ఇప్పుడు ఇవ్వండి ట్యూబ్ లైట్లే అని దీపాలు చూసారు. అందాకెందుకు? మీ చేతిలో బ్యాటరీ లైట్ ఉందనుకోండి, స్విచ్ చేశారు, లైట్ వెళ్తుంది కదా. ఎటు వెళ్తుంది? బయటకు వెళ్తుందా? ఫోకస్ బయటకు వెళ్తుందా? బయటకు వెళ్తుందా? బ్యాటరీ వేస్తే లైటు, ఇప్పుడు బ్యాటరీ వేసామనుకో, లైట్ ఎటు వెళ్తుంది? బయటకు వెళ్తుందా? సరే, ఆపారు, ఎటు పోయింది అది? అంటే బయటకు వెళ్ళింది, లోపలికి వచ్చిందా? అక్కడే పుట్టింది, అక్కడే పోయింది. అది అక్కడే పుట్టింది, అక్కడే. అట్లానే మన మనసులో, మనసుకులో ఉన్న ప్రపంచం అంతా కూడా మనసులోనే పుట్టింది. మళ్ళీ అదే మనసు దాన్ని గ్రహిస్తుంది. చాలా మీరు దీనికే చాలా నిశ్చితంగా ఉండాలి. ముందు ఇందాక నేను చెప్పిన ఇన్ఫెక్షన్ వైరస్ పోతే కానీ అది అర్థం కాదు. ఈ వైరస్ దేహభ్రాంతి, దేహాత్మ భావన బలంగా ఉండి, నేను వాళ్ళని అనుసరిస్తాను, వీళ్ళని అనుకరిస్తాను, వాళ్ళగా ఉంటాను, వాళ్ళగా బట్టలు కడితే, అట్లా అది అవ్వదండి. అది అంత కష్టమే. అది ఇంత డీవియేషన్లో అది కష్టం. అంత ఎలర్ట్గా ఉండాలి. అసలు ఇష్టంగా తింటే తిన్నారులేండి, పర్లేదు, ఏదైనా చేసి తప్పులేదు. కానీ వెంపర్లాట మంచిది కాదు. నిద్ర ఎందు అది ద్రష్టలో విశ్రాంతి తీసుకున్నాం. అయిందా? మీ అందరూ ఒకసారి దయచేసి మీ అమ్మ నాన్నగారిని గుర్తు చేసుకోండి, కళ్ళు మూసుకొని. తప్పులేదు, అమ్మ నాన్నని తలుచుకోవటం కంటే ఈ భాగ్యం కోట్లేదు. ఒకసారి అమ్మ నాన్నని తలుచుకోండి. తలుచుకున్నారా? ఇప్పుడు మీకు ఇష్టమైన సినిమా యాక్టర్ని తలుచుకోండి, కళ్ళు మూసుకొని ఒకసారి ఆ రూపాన్ని తలుచుకోండి. మన ఇంత ఇంత మనల్ని ఆనందమయంగా చేస్తున్నారు కదా యాక్టర్లు, ఒకసారి తలుచుకోండి కళ్ళు మూసుకొని. తలుచుకున్నారా? చాలా ఎక్కువసేపు కనపడితే పాపం మై మరిచిపోతాము. అమ్మ నాన్న అయితే క్షణంలో వదిలిపెట్టాము. సినిమా యాక్టర్లు అంటే అప్పుడే కాదు కలిసిపోతున్నాం. ఏ వద్దు, యువతలు రెడ్డి వచ్చారా? అందరూ వచ్చారా? బాగుందా? మరి ఇందాక అమ్మ నాన్నలు ఉన్నారా లేరా మనసులో? ఎక్కడికి పోయారు, ఎక్కడి నుంచి వచ్చారు ఒక మాట చెప్పండి. ఇందాక మీరు అమ్మ నాన్నగానే కనపడ్డారు కదా, మళ్ళీ సినిమా యాక్టర్ చిరంజీవి గారు అనగానే ఈయన వచ్చాడు, వాళ్ళు పోయారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి పోయారు, ఇది ఒక్కటి చెప్పండి. ఇదే జరుగుతుందండి గాఢ నిద్రలో, సుషుప్తిలో, స్వప్నంలో, చివరికి జాగృతంలో కూడా. మీరు సుషుప్తులు అర్థమైతే అప్పుడు ఇది మా ఇది ఇందులో ఉన్న రహస్యం బయటపడతాం. మీకు అర్థమైందా? ఇందాక మీ అమ్మ నాన్న మనసులోకి వచ్చారు, చూశారు, సరే ఏదో అడిగితే అది వచ్చింది. అమ్మ నాన్న ఎక్కడి నుంచి వచ్చారో మనసులోకి, మనసులో నుంచి ఇప్పుడు ఎక్కడికి పోయారు? వీడిక్కడే ఉన్నారు, చెప్పండి. అర్థమైందా? సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఆయన ఏమంటున్నారంటే, ఆ ద్రష్ట ఎవరు? తెలుసుకునే మనసు. ఇందాక ఏమైంది? అమ్మ నాన్న అనగానే మీకు అమ్మ నాన్న కనపడ్డారు కదా, కనపడంగానే కనపడ్డారని చెప్పారు, గ్రహించింది మనసు. మళ్ళీ ఏదైనా అనగానే ఆ గ్రహించిన మనసులో లైవ్ అయిపోయారు. మళ్ళీ మళ్ళీ వస్తే మళ్ళీ వస్తారు, మళ్ళీ వస్తారు. మీ జ్ఞాపకంలా
అక్కడే పుట్టి అక్కడే లయిస్తున్నారు. పుట్టుక లయము ఒకచోటే జరుగుతున్నాయి. అది నీ జన్మస్థానము. అదేనండి మన భారతీయ సనాతన. దానికి సంప్రదాయంలోనే ఉండాలి. సంప్రదాయం లేకుండా నేను ఎట్లుంటా అట్లుంటానంటే సత్యమైతే అర్థం కాదు. కష్టాలు కూడా అంత భయంకరంగా ఉంటాయి. సంప్రదాయం తప్పిన తర్వాత కష్టాలు కూడా అలానే ఉంటాయి. అంతే, కొన్ని మందులు షుగర్కి అన్నానికి ముందు వేసుకోవాలి, కొన్ని తిన్నాక వేసుకోవాలి. అన్నం తిన్నాక వేసుకుంటారండి ముందుది అంటే షుగర్ అయితే తగ్గదు, ముందు వేసుకోవచ్చు. దానికి మందు వేసుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది, తృప్తి అయితే ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ అయితే అయిపోయింది, కొంత ఖర్చు అయితే అయింది, కానీ షుగర్ అయితే తగ్గదు. నీకు షుగర్ తగ్గాలంటే దాని సంప్రదాయం ఏమిటి అంటే అన్నానికి మొదటి ముద్ద కంటే ముందే వేసుకో, 15 నిమిషాలు 5 నిమిషాలు డాక్టర్లు చెప్పినట్టు. తర్వాత వేసుకుంటానంటే అది కుదరదు. ఎవరు వాళ్ళ అమ్మగారికి మందు ఇచ్చారట 90 ఏళ్ళు పాపం టానిక్. సరే వేశాక చూశాడు, షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని ఉంది. అమ్మ నన్ను అడిగే తల్లిని పట్టుకొని ఊపాడు. ఆవిడ పోయి చాలాసేపు అయింది, ఆయన ఊపుతూనే ఉన్నాడు. లోపల ఊపితే టానిక్ లోపల కలుస్తుందా? సీసా ఊపితే లోపల టానిక్ కలుస్తుందా? తాగాక మీరు ఎగిరారనుకోండి, టానిక్ ఎక్కడ కలవాలి? టానిక్లో ఉన్న ఆ ప్రోటీను ఐటమ్స్ అన్నీ ఇక్కడ కలవాలి, అది లోపలికి వెళ్ళాలి. లోపలికి మీరు ఏం లేకుండా పంపి లోపల ఎంత ఊపితే మాత్రం ఏం కలుస్తాయి, ఏముందని కలుస్తుంది, మీకు అర్థమవుతుందా? కాఫీ తాగుతూ బాలకృష్ణ గారు ఆ సినిమాలు ఏదో అఖండానో ఎందులోనో వాళ్ళు సినిమా యాక్టర్లు చాలా దర్జాగా కలుపుతారు. టీ కలపటం కూడా మరి ముచ్చటకు ఉంటుంది, ఇట్టిట్టు అంటారు. ఎందుకో, ఎందుకంటే ఇట్లా కలపటం డికాషను పాలు పంచదార సమంగా కలిసిపోతాయి. సపోజు అట్లా కలపకుండా మీరు తాగి లోపల ఇట్టిట్ల తిరిగారు అనుకోండి, ఏం కలుస్తుంది? అందులో పొట్ట తిప్పారు, గిరగిరగిరగిర ఆయన అయ్యో బాబా గారిలాగా తిప్పారనుకోండి, లోపల ఏం కలుస్తుంది? అదే గిరగిర తిరుగుతుంది, కలవటానికి ఏం లేదు. మీకు కాఫీ మొత్తం రుచిగా పాలతో కలిపి డికాషను పందార బాగుండాలంటే ఇక్కడ కలపాలి, లోపల కలిపే ప్రయత్నం చేయక. ఇప్పుడు మనం చేసేవన్నీ అట్టనే ఉన్నాయి, మరి ఏం చేస్తాం? మరి వింటున్నాం, వినటానికేం దానికే, ఇది దాటాక వేరు. దీని వరకు ఉండటం కాదండి దానివల్ల ప్రయోజనం ఉంది. ఇక్కడ నేను నా గురువు దగ్గర నేను ఎట్లా ఉన్నా అదేది పెద్ద అది ఉపయోగం లేదు. గురువు తర్వాత ఎలా ఉంటున్నావు అన్నది చాలా ఏం, గురువు పరోక్షంలో ఆయన సమక్షాన్ని ఫీల్ అవ్వాలి. గురువు సమక్షంలో పరోక్షంగా ఉండాలి, అంత తెలియనట్టుగా నీ హృదయంతో నింపుకోవాలి గురువుని, అప్పుడు జ్ఞానం వస్తుంది. నిద్ర వస్తుంది, నిద్ర ఎందుకు రాదు? ఎదవ నిద్ర ఎప్పుడైనా ఉండేది. మీరు ఏం కలపాలో బయట కలుపుకొని లోపల తాగుతారు. బయట అట్టనే ఉంచి లోపల దాకా కలుపుకుంటానంటే అది యోగులకి, నీకు కాదు, అది మన విషయం కాదు. అది మీకు అర్థమైందండి. ఇందాక మీకు గుర్తొచ్చిన మనసులో, మనసులోనేగా రావాలి. వచ్చిన రూపం ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ లయమైంది, ఎక్కడ మనసులో పుట్టిందో అక్కడే లయమైంది అని ఆగ్రహించే మనసు గ్రహిస్తే ఈ జన్మకి ధన్యమైపోతుంది. ఇది వేదాంతం. అది మరి ఇంత చెబుతున్నారు, మరి మనం అంతా విచారణ చేయాలి కదా అంటూ, అది ఎక్కడికి వెళ్ళదు. నిద్ర మెలుపు అనే రెండు అవస్థలు అయినచో అవి ఎట్లు మరణించును, ఎంత బాగా చెబుతున్నారు చూడండి. మీరు నిన్న మేల్కొన్నారా? మొన్న ఎన్నాళ్ళుగా, ఎన్నో ఏళ్ళుగా పడుకుంటున్నారా? మరి మెలుకు వస్తే మరణమే, నిద్ర వస్తే మరణమే. ఒకటి ఒక అవస్థ అయిపోయింది, ఇంకో అవస్థ మరణించేటట్టయితే మళ్ళీ తిరిగి తిరిగి ఎట్లు వస్తాయి ఇన్నేళ్ళుగా? మరణం కాదది. కాబట్టి అవస్థలకి మరణం లేనట్టుగానే అవస్థకి మరణం లేదు. అవస్థలోనే నాకు నేను తెలుస్తున్నాను, జాగృతంలోనే నేనున్నట్టు నేను తెలుస్తున్నాను. ఆ అవస్థ జాగృత అవస్థకి మరణం ఎలా వస్తుంది? నాకు నేను తెలిసి తెలియకుండా పోతున్నాను, మళ్ళా తెలుస్తున్నాను. ఇది వినండి జాగ్రత్తగా. జాగృత అవస్థలో లేక నాకు నేను తెలుస్తున్నా, నిద్ర అవస్థలో అవస్థ వస్తుంది పోతుంది. ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే ఉంది, ఎక్కడి నుంచో పోతుంది వస్తుంది. అయిందా? మరి నేను వచ్చిపోతుంది తెలిసిపోతుంది. అవస్థకి మరణం లేనప్పుడు మరి నీకు మరణం ఉంటుందా? ఇది వారు అడిగారు. సరే, మా నాన్నగారు వాళ్ళు ఉన్నారా పోయారో నాకు తెలియదు. ఉన్న వాళ్ళకు ఉన్నారు, లేని వాళ్ళకి లేరు. నాకు కూడా అమ్మ నాన్న లేరు, కనపడుతున్నారు. ఎక్కడ కనపడ్డారో అక్కడే అదృశ్యం అయిపోయారు. వాళ్ళకి మరణం ఉందా? మీ మనసులో ఆ రూపనామాలకి మరణం ఉందా?
అట్లానే నీకు జాగృతంలో కనపడే నీ రూపనామాలకి మరణం ఉందా? ఉండదు. అది ఉన్నంతకాలం అది ఉంటుంది. కాబట్టి నీకు మరణమే లేదు, నువ్వు చిరంజీవి అని అద్భుతంగా ఆయన ముగించారు. అది ఎట్లు మరణించను అంతే, అది అవస్థ అంతే. వ్యక్తమైంది అవ్యక్తంగా ఉంది. వ్యక్తావ్యక్తాలని అవస్థ అన్నారే తప్పితే మరణం అనద్దు. ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడే పుట్టి అక్కడే పోతున్నాం, మరణం ఎట్టయితుంది? అట్లా కాదు, నీటిలో బుడగ పుట్టిందండి అక్కడే పోయింది. అమ్మ బుడగ పుట్టింది బుడగ మరణించింది అంటారా? నీరే అట్లా కనపడి నీరే అట్లా పోయినప్పుడు అట్లానే మన లోపల చేతన అవస్థ ఉనికి మనసులోనే ఈ అనంత ప్రపంచము అలా కనపడుతుంది. మళ్ళీ అలా అందులోనే లయమైపోతుంది. అది అదిగానే ఉంది, ప్రపంచంగా కనపడది, ప్రపంచం లేకుండా దర్శించింది. ఇది ఒక నిరంతర ప్రక్రియ, లోపల జరుగుతున్న కార్యక్రమం. గురువుగారు చెప్పారు ఒకసారి మాటల్లో, మనందరం ఇప్పుడు మనందరికి ప్రాణం ఎక్కడుంది? మన ఆత్మ ఎక్కడుంది? హృదయంలో. ఇక్కడే ఉంది శరీరంలోనే. గురుగారు చెప్పారు నిజంగా అది బయట నుంచి నడిపిస్తుంది అట. ఇప్పుడు తెలియదు, మీకు చూస్తే తెలుస్తుంది. నిజంగా మనం బయటే ఉన్నాం, బయట ఉండి ఈ వీటిని నడుపుతున్నాం. ఇప్పుడు తెలియదు, కొద్దిగా లోపలికి ఒక అడుగు ముందుకు వెళితే కానీ తెలియదు. మీ అందరికీ నమస్కారం, చాలా సంతోషం. మీకు అర్థమైందని అనుకుంటున్నా. చిన్న చిన్నగా విచారణ చేయాలమ్మా, ప్రతి అడుగు జాగ్రత్త వేయాలి, జన్మ ధన్యం అవ్వాలి అంటే ఎక్కడ నాకు మనసు పోతుందో దాని వైపు నుంచి చిన్న చిన్న చిన్నవి పర్లేదు, చిన్న చిన్న వీక్నెస్ల గురించి కాదు. నేను వ్యక్తం అవ్వాలి, నలుగురికి తెలియాలనే భావన చాలా చెడ్డది. అది వైరస్. నేను అందంగా కనపడాలి, నలుగురికి కనపడాలి, నేను ఇట్లా ఉండాలి, నేను అట్లా నా డబ్బు, అవి ఏమి చేయకండి. మీరు సహజంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే మనం మన మనసు, శ్రీ నిసర్గదత్త వారు చెప్పిన ఆ జనన మరణాల యొక్క ఎక్కడ పుట్టి ఎక్కడ లయిస్తుందో దాని దగ్గరికి తొందరగా వెళ్తాం. ఇది సాధన. సాధన అంటే మీరు ఎంత పూజ చేశారు, ఎన్ని పుస్తకాలు చదివారు కాదు. మీ దేహాన్లోంచి దేహాత్మ భావాన్ని కల్పిస్తూ పోషిస్తూ మన మైమర్పిస్తున్న ఆ భయంలోంచి జాగ్రత్త పడుతున్నామా లేదా అన్నది, దాని మీదే మన ప్రోగ్రెస్ ఆధారపడది. మీ అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.